గుడ్ ఈవెనింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనీషో నెంబర్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఈ రోజు డైలీ షోలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ హండ్రెడ్ ఫైవ్ పాయింట్స్ పెరిగి ఎయిటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ పాయింట్స్ అయినట్లయితే నిఫ్టీ ఎయిటీ ఫోర్ పాయింట్స్ పెరిగి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ క్లోజ్ అయింది అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జొమాటో అండ్ స్విగ్గీ వాళ్ళు ఇప్పుడు ప్లాట్ఫామ్ ఫీ ఫైవ్ రూపీస్ చార్జ్ చేస్తున్నారు కదా మన దగ్గర నుంచి ఇప్పటి నుంచి బెంగళూరు అండ్ ఢిల్లీ లాంటి సిటీస్ లోని వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీ ని ట్వంటీ పర్సెంట్ పెంచినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి అంటే ఇప్పటి వరకు ఫైవ్ రూపీస్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఫీ ని వీళ్ళు ఈ సిటీస్ లోని సిక్స్ రూపీస్ కి పెంచడం జరిగింది సో ఈ టూ సిటీస్ లోని వీళ్ళు పెంచారంటే రిమైనింగ్ సిటీస్ లో కూడా వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీ ని పెంచేటువంటి అవకాశం ఉన్నాది ఈ ప్లాట్ఫామ్ ఫీ పెంచడం ద్వారా ఈ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ కూడా పెరుగుతాయి కాబట్టి ఇది కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు దాంతో ఈ రోజు సెషన్ లో సొమాటో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది ఈవెన్ స్విగ్గీ వాళ్ళు కూడా స్విగ్గీని త్వరలోనే ఐపీఓకి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు కదా సో కంపెనీని ఐపీఓకి తీసుకొచ్చే ముందు ఇలా ప్లాట్ఫామ్ ఫీని పెంచుకుంటూ వెళ్ళినట్లయితే రెవెన్యూస్ కూడా పెరుగుతాయి కాబట్టి అది స్విగ్గీ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ కానుంది నెక్స్ట్ రతన్ ఇండియా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సిన్నర్ థర్మల్ పవర్ ఇది ఎన్సీఎల్టీ రిజల్యూషన్ కి వెళ్లినటువంటి కంపెనీ ఈ రిజల్యూషన్ ప్లాన్ లో భాగంగా ఈ కంపెనీని అక్వైర్ చేయడానికి అదాని పవర్ జీఎస్ డబ్ల్యూ ఎనర్జీ జిందాల్ పవర్ వేదాంత గ్రూప్ టోరెంట్ పవర్ తో పాటుగా ఎన్టీపీసీ లాంటి కంపెనీస్ అన్ని కూడా అక్వైర్ గాను ఫార్మల్ ఎక్స్ప్రెషన్స్ ని సబ్మిట్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు ఈ కంపెనీ అక్వైర్ చేయడం ద్వారా ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్లీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా కానీ ఈ కంపెనీని డైరెక్ట్ గా అక్వైర్ చేయడం ద్వారా థర్టీన్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ వీళ్ళ చేతికి వస్తుంది కాబట్టి ఈ సిన్నర్ థర్మల్ పవర్ ని అక్వైర్ చేసేందుకు ఈ కంపెనీస్ అన్ని కూడా పోటీ పడుతున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి ఈ సిన్నర్ థర్మల్ పవర్ ని కంపెనీ అయితే అక్వైర్ చేస్తుందో ఆ కంపెనీకి అయితే కొంత అడ్వాంటేజ్ అవుతుంది కాకపోతే ఈ డీల్ లోని అన్నిటికన్నా మేజర్ అడ్వాంటేజ్ కంపెనీస్ అయితే పిఎఫ్సి అండ్ ఆర్ఇసి ఎందుకంటే ఈ సిన్నర్ థర్మల్ పవర్ కంపెనీకి వీళ్ళు ఫైనాన్స్ సొల్యూషన్స్ ఆఫర్ చేయడం జరిగింది కాకపోతే ఈ కంపెనీ తీసుకున్నటువంటి డెట్ ని రీపే చేయకపోవడంతోనే ఎన్సీఎల్టీ రిజల్యూషన్ కి వెళ్లింది ఈ కంపెనీని ని రిజల్యూషన్ లో భాగంగా వేరే కంపెనీ అక్వైర్ చేసినట్లయితే ఈ పిఎఫ్సి అండ్ ఆర్ఇసి లాంటి కంపెనీస్ కి వాళ్ళ డెట్ ని రికవర్ చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి మేజర్ గా ఈ ట్రాన్సాక్షన్ వల్ల పిఎఫ్సి అండ్ ఆర్ఈసీ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు పిఎఫ్సి అండ్ ఆర్ఈసి లాంటి కంపెనీస్ కే ఈ కంపెనీ అంటే వరకు కూడా డెట్ ని రీపే ఉన్నది అండ్ వీటితో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి లాంటి కంపెనీస్ కూడా అదర్ క్రెడిటర్స్ గా ఉన్నారు నెక్స్ట్ ప్రతి సంవత్సరం మన కంట్రీ లోని ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదా ఈ ఎండలు బాగా పెరిగిపోవడంతో వాటికి తట్టుకోలేక ఎక్కువ మంది ఏసీస్ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు సో ఇలా ఎయిర్ కండిషనర్స్ బాగా కొనుక్కోవడంతో ఈ ఎయిర్ కండిషనర్స్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి కంపెనీస్ యొక్క సేల్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి రిలేటెడ్ గా బ్లూ స్టార్ వాళ్ళు వాళ్ళు రిపోర్ట్ లో ఏం మెన్షన్ చేస్తున్నారంటే ప్రెసెంట్ మన ఇండియన్ ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీ ట్వంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ గా ఉంటే అది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లోను డబల్ అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన కంట్రీలోని మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి ఈ ఏసీస్ యొక్క కన్జంప్షన్ బాగా పెరుగుతున్నదని ఎస్పెషల్లీ టైర్ త్రీ టైర్ ఫోర్ అండ్ టైర్ ఫైవ్ మార్కెట్స్ లోని మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఏసీస్ కొంటున్నారు కాబట్టి దానివల్ల ఎయిర్ కండిషనర్ కంపెనీస్ యొక్క సేల్స్ అయితే బాగా పెరగబోతున్నట్లుగా దీంతోనే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లోను ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీ వాల్యూ డబల్ అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో దీనికి తగినట్టుగా వీళ్ళు నెక్స్ట్ త్రీ ఇయర్స్ కి ప్లాన్స్ అయితే ఆల్రెడీ రెడీ చేసుకున్నామని దానిలో భాగంగా వీళ్ళ కెపాసిటీస్ ని యాడ్ చేయడంతో పాటు వేరియస్ న్యూ టెక్నాలజీస్ తో రావడం ద్వారా ఈ అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది ఇది బ్లూ స్టార్ వాళ్ళకే కాదు ఒకవేళ ఎయిర్ కండిషనర్ సేల్స్ లో గ్రోత్ కనుక ఇలాగే కంటిన్యూ అయినట్లయితే ఈ ఎయిర్ కండిషనర్స్ మేనుఫాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ కెమికల్ సెక్టర్ లోని చైనీస్ డంపింగ్ చాలా దారుణంగా జరుగుతున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా దీంతో కెమికల్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అయితే చాలా కాలం నుంచి ఈ ప్రాబ్లమ్ వచ్చాయి సో ఇప్పుడు ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీ ఈ చైనీస్ డంపింగ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని ఈసారి బడ్జెట్ లోని చైనీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆగ్రో కెమికల్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీస్ ని పెంచాలని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ ని క్రాప్ కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది చూడాలి ఈసారి బడ్జెట్ లోని ఈ ఆగ్రో కెమికల్ ఇంపోర్ట్స్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచుతుందేమో ఒకవేళ ఇంపోర్ట్ డ్యూటీస్ ని నినక పెంచినట్లయితే దాని వల్ల చైనా నుంచి ఇంపోర్ట్ ఆ ప్రైస్ భారీగా పెరుగుతుంది కాబట్టి మన లోకల్ ఆగ్రో కెమికల్ కంపెనీస్ అవకాశం ఉంది ఒకవేళ ఇంపోర్ట్ డ్యూటీస్ గవర్నమెంట్ పెంచినట్లయితే దాని వల్ల ఆగ్రో కెమికల్ కంపెనీస్ అయితే లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు బట్ యాజ్ ఫైనల్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటారన్నది మనం చూడాలి నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది టైర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా దీనికి రీజన్ రీసెంట్ గా వేరియస్ టైర్ కంపెనీస్ అయితే ప్రైస్ హైక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసే కదా ఇప్పుడు ఎంఆర్ఎఫ్ వాళ్ళు కూడా చెందినటువంటి సమ్ కేటగిరీ ఆఫ్ టైర్స్ పైన ఈ జూలై ఎయిటీన్త్ నుంచి ప్రైస్ హైక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ టైర్ కంపెనీస్ అన్ని కూడా కంటిన్యూస్ గా ప్రైస్ హైక్ ఏవైతే తీసుకుంటున్నాయో దానివల్ల వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతున్నదో అది ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేస్తున్నారు కాబట్టి అది టైర్ కంపెనీస్ కి పాజిటివ్ కానున్నది ఈవెన్ దీంతో పాటుగా ఈ టైర్ సెక్టర్ లోని రీప్లేస్మెంట్ డిమాండ్ కూడా బాగా పెరుగుతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ ప్రైస్ హైక్ తీసుకోవడంతో పాటు ఈ రిప్లేస్మెంట్ డిమాండ్ కూడా పెరిగినట్లయితే వీళ్ళ సేల్స్ కూడా బాగా పెరుగుతాయి కాబట్టి అది టైర్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ దాంతో ఈ రోజు సెషన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది టైర్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంట్ కనపడింది డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియో ని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డిఫెన్స్ కంపెనీ అనేటువంటి జెన్ టెక్నాలజీ స్టాక్ లో మార్నింగ్ నుంచి కూడా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా దీనికి రీజన్ ఏంటంటే ఈ జెన్ టెక్నాలజీస్ వాళ్ళు గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ కోసం ఏ పవర్డ్ రోబోట్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు దీనిలో భాగంగా ఈ రోజు ని చేయడం జరిగింది ఈ ప్రొడక్ట్స్ లోని ఫస్ట్ ప్రొడక్ట్ హాకై ఇది సెకండ్ ఇది ఒక లైటెస్ట్ రిమోట్ కంట్రోల్డ్ వెపన్ స్టేషన్ ఇది గ్రౌండ్ వెహికల్స్ టార్గెటింగ్ క్యాపబిలిటీస్ పాటు పర్సనల్ రిస్క్ ని కూడా తగ్గించబోతుంది వీటితో పాటు ప్రహస్తా అండ్ సితి స్టాప్ సిక్స్ ఫార్టీ అనేటువంటి వీళ్ళు అన్వీల్ చేశారు ఇవి దేనికి యూస్ అవుతాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడచ్చు వీటి రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ లాంచ్ చేస్తూ కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ఫోర్ ప్రొడక్ట్స్ కూడా అటానమస్ డిఫెన్స్ ఆపరేషన్స్ అడ్వాన్స్మెంట్ యూజ్ అవుతాయని చెప్పి కామెంట్ చేయడం జరిగింది సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ లో గనక మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే అది జెంట్ టెక్నాలజీ వాళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నది దీంతోనే ఈ రోజు సెషన్ లో మనకి జెంట్ టెక్నాలజీ స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ కనపడింది నెక్స్ట్ కమర్షియల్ వెహికల్స్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి అశోక్ లైలాండ్ వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ ఆర్డర్ అయ్యారు వీళ్ళకి ఆర్డర్ మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫోర్ యూనిట్స్ పాసింజర్ బస్సెస్ ని మ్యానుఫాక్చర్ చేసి సప్లై చేయను ఉన్నారు అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ నైన్ హండ్రెడ్ ఎయిటీ వన్ క్రోర్స్ అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ మధ్యన ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అశోక్ లైలాండ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అరబిందో ఫార్మా స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా దీనికి రీజన్ ఈ అరబిందో ఫార్మా వాళ్ళ బోర్డ్ ఈ జూలై ఎయిటీన్త్ రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బై బ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది వీళ్ళు ఏ రూట్ లో బై బ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి చేస్తారన్నది మనం చూడాలి వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ అనౌన్స్మెంట్ రావడంతోనే అరవిందో ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు రిలేటెడ్ ఒక అప్డేట్ ఉన్నది ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ప్రీవియస్ గానే ఎల్వన్ బిడ్డర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఎల్వోఏ రిసీవ్ చేసుకున్నారు అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఆర్వీఎన్ఎల్ వాళ్ళు కుర్దా రోడ్ డివిజన్ లోని ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ చేయనున్నారు అండ్ ఈ కాంట్రాక్ట్ నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఉత్తరాఖండ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ ఆర్డర్ వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ విన్ అయింది ఈ జాయింట్ వెంచర్ లోని వీళ్ళ స్టేక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈడీసీ డెహ్రాడూన్ రూరల్ సర్కిల్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ రిడక్షన్ వర్క్స్ చేయబోతున్నారు వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈఎంఎస్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి టీఎన్డి వాళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ నైన్టీ క్రోర్స్ వరకు ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎస్ఏడిసి ఈఎంఎస్ కంట్రోల్ సెంటర్స్ లోని వేరియస్ వర్క్స్ అండ్ ఈ వీళ్ళు ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి కల్లా కంప్లీట్ చేయవలసి ఉన్నది నెక్స్ట్ తాను ప్లాట్ఫామ్స్ వాళ్ళు వాళ్ళ బైస్లీ ఏటీపీ ప్లాట్ఫామ్ ద్వారా ఫిషింగ్ మెసేజెస్ అంటే వేరియస్ ఫ్రాడ్ మెసేజెస్ వస్తుంటాయి కదా ఫ్రాడ్ లింక్స్ తో అది అటువంటి ఫిషింగ్ మెసేజెస్ కి అగెనిస్ట్ గా ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు ప్రొటెక్షన్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు గా ఒక గ్లోబల్ టెక్ కంపెనీ తోని వీళ్ళు కమర్షియల్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ టెక్ కంపెనీకి వీళ్ళు వీళ్ళ వైజ్లీ ఏటీపీ ద్వారా ఇటువంటి ఫ్రాడ్ లైన్ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేయడం ద్వారా స్కామ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు ఈ గ్లోబల్ టెక్ కంపెనీతో వీళ్ళు కమర్షియల్ అగ్రిమెంట్ సైన్ చేశారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ రెన్యుబల్ ఎనర్జీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి వారి రెన్యుబుల్ టెక్నాలజీస్ వాళ్ళకి ఒక సీమ్లెస్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ నుండి అప్రాక్సిమేట్లీ కెపాసిటీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఈపీసీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయనున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ ని ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈరోజు సెషన్ లో వారి రెన్యుబుల్ టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు వీళ్ళ పెప్సికో స్నాక్స్ పోర్ట్ఫోలియోని అండ్ అలాగే వీళ్ళ ఫుడ్ ప్రింట్స్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను పెప్సికో వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అనేటువంటి ప్రీమియర్ న్యూట్రిషన్ ట్రేడింగ్ ఎల్ఎల్సీ వాళ్ళతో ఎక్స్క్లూజివ్ స్నాక్స్ ఫ్రాంచైజింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది దీనిలో భాగంగా జింబాంబే అండ్ జాంబియా టెరిటరీ లోని వీళ్ళు సింబా స్నాక్స్ ని మ్యానుఫాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు వీటి కోసం ఈ టెరిటరీస్ లోని అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ మిలియన్ రూపీస్ ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా యాన్యువల్లీ ఫైవ్ థౌసండ్ ఎంటీ మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీ కలిగినటువంటి ఒక ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేసి ఈ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ టూ టెరిటరీస్ లోని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు ఇలా వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ చేసుకోవడంతో వేరియస్ కంట్రీస్ లోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని కూడా కదా దీని ద్వారా వరుణ్ బెవరేజెస్ వాళ్ళకి అడిషనల్ సేల్స్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది వరుణ్ ఉన్నా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వేస్ట్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి వేస్ట్ వాళ్ళు వాళ్ళ వన్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లెవెన్ పర్సెంట్ పెరిగాయని అండ్ పింప్రీలో ఉన్నటువంటి వీళ్ళ టు ఎనర్జీ ప్లాంట్ ఎయిటీ ఫ్యాక్టర్ ని అచీవ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు ఈ వన్ పాయింట్ వన్ ఎయిట్ మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ ని హ్యాండిల్ చేయడం జరిగింది ఈరోన్ ఇయర్ బేసిస్ లోని ఈ బేస్ట్ హ్యాండ్లింగ్ లోని వీళ్ళు సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు సో ఈ క్వార్టర్ లోని వీళ్ళ బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈరోజు సెషన్ లోని ఆంథోనీ వేస్ట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది నెక్స్ట్ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరవో వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ కోటతో తో కంపేర్ చేస్తే ఈ కోటలో లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో థర్టీ టూ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో థర్టీ పర్సెంట్ గ్రోత్ డెలివరీ చేశారు ఈవెన్ ప్రీవియస్ కోటతో కంపేర్ చేసిన ఈ కోటలో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోనూ డీసెంట్ గ్రోతే డెలివర్ చేయడం జరిగింది అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోతే డెలివరీ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ కోటతో తో కంపేర్ చేసిన ప్రీవియస్ కోటతో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ అవుట్ స్టాండింగ్ లోన్ బుక్ లోని డీసెంట్ గ్రోతే డెలివర్ చేశారు అండ్ నెట్ వర్త్ లో కూడా మంచి గ్రోతే డెలివర్ చేయడం జరిగింది

రీసెంట్ గా స్టాక్ లో పాజిటివ్ ర్యాలీ కనపడడానికి ఎటువంటి మేజర్ ఫండమెంటల్ రీజన్ కూడా లేదు ఓన్లీ ఓన్లీవ్ ఫ్లోస్ ఏవైతే వస్తున్నాయో దాంతోనే స్టాక్ లో పాజిటివ్ అండ్ అంతే కాకుండా వీళ్ళ స్ట్రాంగ్ లోన్ గ్రోత్ అండ్ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో దాంతో బ్యాలెన్స్ షీట్ గ్రోత్ లోని క్లియర్ విజిబిలిటీ కనబడుతున్నది కాకపోతే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లోని లెవరేజ్ ఏదైతే పెరుగుతున్నదో దాంతో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లోనైతే మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నదని సో దీంతో వీళ్ళ లోన్ బుక్ లో ఏదైతే గ్రోత్ కనపడుతున్నదో అది వీళ్ళ ఎర్నింగ్ ని మ్యాచ్ చేయకపోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తూ ఈ ఎరడా స్టాక్ కి వీళ్ళు హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఇటువంటి రిపోర్ట్ రిలీజ్ అయినా కూడా ఈ రోజు సెషన్లో అయితే ఎరడా స్టాక్ లోని పెద్దగా ప్రెషర్ కనపడలేదు నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ టాప్ లైన్ లోనూ అండ్ బాటమ్ లైన్ లోను మంచి గ్రోతే డెలివర్ చేయడం జరిగింది బట్ ప్రీవియస్ క్వార్టో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తున్నా వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపనెంట్ పెరగడంతో పాటుగా ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం తగ్గేసరికి బాటమ్ లైన్లో అయితే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా టీసీఎస్ నెంబర్స్ అయితే బాగొచ్చాయి కదా ఈవెన్ హెచ్సీఎల్ టెక్నాలజీ వాళ్ళ నెంబర్స్ కూడా బాగానే వచ్చాయి అండ్ కాన్ కాల్ వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ కన్నా కూడా వీళ్ళ బెటర్ నెంబర్స్ అవకాశం ఉన్నాదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది అండ్ ఈ సిక్స్టీ మిలియన్ డాలర్స్ వర్త్ న్యూ డీల్స్ ని అయ్యారు అండ్ ఫైనాన్షియర్ ట్వంటీ ఫైవ్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే అండ్ అలాగే హెచ్ఎల్ టెక్నాలజీ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి రిమైనింగ్ ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా ఎలా వస్తాయన్నది అన్నది ట్రాక్ చేయాలి నెక్స్ట్ బ్రోకింగ్ కంపెనీ అనేటువంటి ఫైవ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి ఈరోన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోన్సెంట్ చేసినట్లయితే ప్యాట్ లో థర్టీ నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ ప్రీవియస్ క్వార్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోని నైన్ పర్సెంట్ డ్రాప్ కనపడుతున్నా ప్యాట్ లోని టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది ఇక్కడ ఆపరేటింగ్ ఇన్కమ్ లో డ్రాప్ కనపడుతున్నా గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లోని ఒక్కసారి వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి దాంతో కంపేర్ చేస్తే ఈ కార్టర్ లో వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే మనకి ఆపరేటింగ్ ఇన్కమ్ లో డ్రాప్ కనపడారు ప్యాట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది నెక్స్ట్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చే ప్రివియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ లో వీళ్ళు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్ లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ క్రోర్స్ కి పెరిగింది సో ఓవరాల్ గా టాప్ లైన్ లో చూసిన బాటం లైన్ లో చూసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు నెక్స్ట్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ కంపేర్ చేస్తే ఈ క్వార్లో రెన్యూస్ లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో లో నైన్టీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో హండ్రెడ్ అండ్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది ఈ క్వార్టర్ లో వీళ్ళ బ్రోకరేజ్ ఇన్కమ్ లోను స్మార్ట్ ఫోలియో ఏఎం లో మంచి గ్రోతే డెలివర్ చేయడం జరిగింది ఈవెన్ వీళ్ళ మ్యూచువల్ ఫండ్ ఏఎం ఏఎం లో గ్రోతే డెలివర్ చేశారు ఓవరాల్ గా ఈ లో వీళ్ళ నెంబర్స్ బాగుండే ఈరోజు సెషన్ లో ఈ జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఫిఫ్టీన్సెంట్ పై పెరిగింది నెక్స్ట్ హెచ్డి వాళ్ళ కూడా ఈ కార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే డీసెంట్ గ్రోతే డెలివర్ చేశారు లాస్ట్ ఇయర్ సేమ్ కోటతో కంపేర్ చేసిన ప్రీవియస్ కోటతో తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు ఈవెన్ బాటం లైన్ లో కూడా మంచి గ్రోతే డెలివర్ చేయడం జరిగింది ఓవరాల్ గా ఈ నెంబర్ డీసెంట్ గా ఉండటంతో ఈరోజు సెషన్ లో హెచ్ డిఫ్ స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ మూమెంట కనపడింది అండ్ ఈ రోజు హెచ్డిఎఫ్సీ లైఫ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ కోటతో తో కంపేర్ చేస్తే ఈ కోటలో లో వీళ్ళ ఇండివిజువల్ ఏపీ లోను టోటల్ ఏపీ లోను మంచి గ్రోతే డెలివర్ చేశారు అండ్ న్యూ బిజినెస్ లో నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసిన చూసినట్లయితే రెన్యువల్ ప్రీమియం లోని టెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ ఏఎం లోని ట్వంటీ గ్రోత్ డెలివరీ చేసినట్లయితే ప్యాట్ లోని ఫిఫ్టీన్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ విఎన్బి అంటే వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో ఎయిటీన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ కోటతో కంపేర్ చేస్తే ఈ కోటలో వీళ్ళ న్యూ బిజినెస్ మార్జిన్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది అండ్ కమింగ్ టు పర్సిస్టెన్సీ లాస్ట్ ఇయర్ సేమ్ కోటతో కంపేర్ చేస్తే ఈ కోటర్ లోని వీళ్ళ థర్టీన్ మంత్ పర్సిస్టెన్సీ లోని సిక్స్టీ ఫస్ట్ మంత్ పర్సిస్టెన్సీ రేషియో లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది విచ్ ఇస్ గుడ్ ఓవరాల్ గా చూసుకుంటే హెచ్ఎఫ్ లైఫ్ నెంబర్ గానే ఉన్నాయి డైలీ మనిషి ఈ రోజు డైలీ మనిషి మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ లైకాన్ లోని ఆల్ నోటిఫికెన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్